గోదావరి జిల్లా కలభద్రపురం గ్రామంలో అనపర్తి నియోజకవర్గ కోఆర్డినేటర్ డాక్టర్ సూర్యనారాయణరెడ్డి స్థానిక నాయకులతో కలిసి ఎస్సీ ఏరియాలో పర్యటించారు. పార్టీ నాయకులతో చర్చించడానికి బలభద్రపురంలోని స్థానిక వైఎస్ఆర్సీపీ నాయకుడు నల్లమిల్లి వెంకటరెడ్డి ఇంటికి డాక్టర్ సూర్యనారాయణరెడ్డి వచ్చిన సంగతి తెలుసుకుని స్థానిక ఎస్సీపేట నివాసితులు గుబ్బల లాజర్ బాబు, గుండప్ప, యేసు, డాక్టర్ని కలిసి మన ఏరియాలో పారిశుద్ధ్యం అధ్వాన్నంగా ఉందని, సమయంలో పర్యటించి సమస్యల పరిష్కారానికి అధికారులపై ఒత్తిడి తీసుకురావాలని కోరగా, వారి వెంట డాక్టర్ సూర్యనారాయణరెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి ఎస్సీల్లో పర్యటించడం జరిగింది. ఎస్సీ ఏరియాల్లో డ్రైన్లో తీసిన పూడికను రోడ్డు మీద వదిలేయడంతో వర్షాలకు రోడ్డుగా మారిందని, గతంలో రోడ్లు శంకుస్థాపన నిమిత్తం స్థానిక శాసనసభ్యులు శంకుస్థాపన చేసి పని ఇంతవరకు పూర్తి చేయలేదని, ఆ రోడ్డు నీటిలో మునిగిపోయి శంకుస్థాపన సమయంలో తనగొయ్యి నీటి మునిగి ప్రమాదకరంగా మారిందని, అలాగే పలు వీధుల్లో మురుగునీరు పైకి జలామయం అయినా రాజానగరం ఆర్ఎన్బి రోడ్ నుండి ఎస్సీపేట రోడ్లో కలవరి నిర్మాణం అలాగే వదిలేశారని, దీంతో రాకపోకలకు ఇబ్బందిగా ఉందని స్థానిక నివాసితులు తమ గోడును వినవించుకున్నారు. దీనిపై స్పందించిన డాక్టర్ పంచాయతీ కార్యదర్శికి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు తెలుపగా, ఎస్టిమేట్లు ప్రిపేర్ కాక కలవర్టర్లు మొదలు పెట్టలేదని, 20 రోజుల్లో కల్లా నిర్మాణం పని పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటామని కార్యదర్శి హామీ ఇచ్చారు. అనంతరం సోది నారాయణరెడ్డి మాట్లాడుతూ, ఎస్సీ ఏరియాలో పరిస్థితి చాలా అధ్వాన్నంగా ఉందని, ఈ వర్షాకాలంలో అనేక వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని, కావున పారిశుద్ధ్యంపై వెంటనే దృష్టి పెట్టి ప్రజలను కాపాడాలని, లేకుంటే పార్టీ తరపున సమస్యలపై ఉద్యమం చేస్తామని అధికారులు హెచ్చరించారు. గడిచిన 5 సంవత్సరాల కాలంలో సర్పంచ్ కూడా ఈ సమస్యలపై స్పందించకపోవడం చాలా హాస్యాస్పదంగా ఉందని, దళిత సమస్యలను నెరవేర్చకనే ఇలా వదిలేయడం ఎంతవరకు న్యాయమని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నల్లమిల్లి వెంకటరెడ్డి, సభ్యులు కృష్ణారెడ్డి, చిన్నం వీరరాఘవరెడ్డి, కర్రి వెంకటరామారెడ్డి, సభ్యులు వీరరాఘవరెడ్డి, నల్లమిల్లి శ్రీనివాసరెడ్డి మరియు యూత్ ప్రెసిడెంట్ గుడిమెట్ల విశ్వనాథరెడ్డి, గ్రామ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, యువత ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ మాటకు మచ్చదలు కానీ ఇక్కడ ఏం కనపట్టలేదని చెప్పేసి, మరి రేపు ప్రజలు వర్షాకాలంలో అనేక మంది అంటురోగాలకు గురవుతారని చెప్పేసి ఈ ముఖద్వారం ఈ విధంగా ఉందండి. ఈ ప్యాక్లో నుండి పిల్లలు స్కూల్కి వెళ్ళాలంటే అక్కడ బస్సు ఎక్కాలి. ఇది ప్రధాన రహదారి అండి. స్కూల్ పిల్లలు వెళ్ళాలంటే వర్షం ఈ విధంగానే వెళ్ళాలండి. అక్కడ బస్సులు ఎక్కడానికి ప్యాక్లో నుండి మొత్తం అంతా మీరు చేతులు ఒప్పుకండి, చేతులు ఒప్పుకండి. అది ఇస్తాను మా ఇవ్వండి. అంటువ్యాధులు వచ్చి వాళ్ళు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారండి. ఇక్కడే సంస్థాపన చేసేట ఎమ్మెల్యే గారు రాకుండా కనుక్కోవచ్చు. ఇదండి మా పరిస్థితి. అక్కడ నుంచి కూడా తెలుసుకుని మరి అనేక మంది దుస్థితి ఏంటో చూడటానికి ఈ వర్షంలో బయలుదేరి వచ్చారు. ప్రతి ఒక్కరు కూడా ముందుకు వచ్చి మీ యొక్క మరి బాధ ఏమన్నా ఉంటే చెప్పుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఈ మురుకును ఒకసారి చూసినట్టయితే ఏ విధంగా ఉందో మీరే చూడండి. డ్రైనేజీ వ్యవస్థ కానీ, ఇదిగోండి సార్, డెంగ్యూ మరి తదితర వ్యాధులు, మలేరియా విషత్తు. ఎందుకంటే వీరు స్వతహాగా ఒక వైద్య వృత్తిలో ఉన్నారు కనుక ప్రజల యొక్క వార్డు సభ్యులు తెలుగుదేశం. దీన్ని బట్టి చూస్తే దళితుల మీద ఏ విధమైనటువంటి వివక్ష చూపెడుతున్నారో అర్థమవుతుంది. వర్షంలో మరి మనకు కలిగేటువంటి ఇబ్బంది ఏంటో, ఈ వీధులు ఏ విధంగా ఉన్నాయో, ఎంత మురుగుమయంగా ఉన్నాయో, ఎంత చెత్తతో కూరుకుపోయి ఉన్నాయో, దోమలపై దాడి అంటున్నారు. దోమలు ఎలా చూడండి, మీరు ఎలా ఇది సిమెంట్ రోడ్ అండి. నడటానికి అసలు ఏ సిమెంట్ రోడ్ అలా
మరిది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వారి యొక్క మరి విగ్రహం ఎదుట ఇంతటి దుస్థితి, పంచాయతీ పాలక వర్గం మమ్మల్ని మీరు అర్థం చేసుకుంటారని మీ యొక్క విన్నపానికి తీసుకుని వస్తూ ఉన్నామండి. ఇది 3 నెలలైంది సార్, ఇది ఎందుకంటే నిన్న మొన్న రవింది కాదు, 3 నెలలైన తర్వాత నేను ఒకసారి వెళ్ళి అడిగాను. వెళ్ళి అడిగితే ఇదిగో మీకు ఎందుకు ఇది అసలు రేపు లేదు ఇల్లును తయారు చేసేస్తామన్నారు. తర్వాత మళ్ళీ వెళ్ళాను, మళ్ళీ వెళ్ళి అడిగినా సరే వాళ్ళు ఏమన్నారంటే మా దగ్గర నిధులు లేవు, తప్పేశాం. డాక్టర్ గారు వస్తున్నారమ్మా, డాక్టర్ గారు వస్తున్నారు. అదిగోండి జనం అంతా అక్కడ పోగడ్డ ఉన్నారు చర్చి దగ్గర. థ్యాంక్ యూ శేఖర్. రండి రండమ్మా, డాక్టర్ గారు వచ్చారు రండి. వారు మన మధ్యలో వస్తున్నారంటే మన వారికి స్వాగతం కలుగుదా. మన వీధుల్లో ఉన్నటువంటి దుస్థితిని వారు పరిశీలించడానికి వచ్చారు. ఈ వర్షంలో తర్వాత అక్కడికి వెళ్ళి వచ్చేసాక అక్కడికి వెళ్ళి వచ్చాక ఇలా వెళ్ళిపోదాం. మరి ఇక్కడే ఉందా, ఇటువంటి పరిస్థితి ఎక్కడైనా ఉందా అంటే మాకే ఉందని మేము ఖచ్చితంగా చెప్పగలుగుతాం. ఎందుకంటే మా వార్డుకి మరి ఎంపీటీసీ మెంబర్ ఉన్నటువంటి నల్లమిల్లి వెంకట సుబ్బారెడ్డి గారికి ఎన్నిసార్లు చెప్పినా ఏ నాడు దీన్ని పట్టించుకున్న పాపం అర్థం కాలేదు. ఇప్పుడు ఎలా ఉందంటే ఇక్కడ మొత్తం ఇదన్నీ కూడా ఒక కుయత్తులతో కుతంత్రాలతో. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఇలాగా అక్కడ బస్సు ఎక్కాలన్నా ఇక్కడే కొంతమంది కూర్చొని ఇలాగ వెళ్ళే రాజనగరం బస్సు కోసం షెల్టర్ ఏర్పాటు చేసాం, అది కూడా ఇక్కడ వచ్చే పరిస్థితి ఎవరు లేకుండా చేస్తారు. కాలువ దగ్గరికి వెళ్ళడానికి అనేక మంది కాలేజీ పిల్లలు ఇలాగ వెళ్ళడానికి ఇబ్బందులు పడి ఇద్దరు ముగ్గురు ఇందులో పడిపోవడం జరిగింది. చంటి పిల్ల పొద్దున కూడా హాస్పిటల్కి వెళ్తా కూడా ఇక్కడ మరి తొలికిసారి కప్పుకుని పడిపోతే మేమే లేగదీసిన పరిస్థితి ఉంది. ఆ టైం అప్పుడు మా దగ్గర ఏమి మరి ఈ సెల్ ఫోన్ అది లేకపోవడం వల్ల మేము తప్పించుకోవడం దానికి జరిగింది. మరి దీన్ని బట్టి చూస్తే సెక్రటరీ గారిని మీరు ఒకసారి పిలిచి మాకున్నటువంటి ఈ పరిస్థితిని మీ విన్నపాలకు తెచ్చాం కనుక ఇది ఎప్పటిలోగా కడతారో అది అడగాలని చెప్పేసి అని తమను కోరుకుంటూ ఉన్నాను సార్. మా దళిత పేటల తరఫున సంబంధించిన సర్పంచ్ గారు మా దళిత పేటలు ప్రత్యేకం చేయలేదండి. అవునండి, ఆయన ఒక రిజర్వేషన్ లో ఈ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క పుణ్యమని చెప్పేసి అని ఆయన మరి సర్పంచ్ అవడం జరిగింది. ఎన్నిసార్లు అడిగినా గానీ ముఖం చాటేసాడే తప్ప మాకు ఏమాత్రం కూడా సమాధానం సరిగా చెప్పలేదు. అన్నిటికి మించి మరి ఈయన ఎదురుకుండగానే ఇంత దుర్భర పరిస్థితిని ఆయన చేశాడు అంటే మరి ఆయన ఈయనకి ఉన్నటువంటి గౌరవం ఈయన మీద చూపించినటువంటి ప్రేమ ఏంటో దీన్ని బట్టి మాకు అర్థమవుతా ఉందని తెలియజేస్తా ఉన్నాం సార్. ముందు